మేము బోర్లు చాలా వేసుకున్నాం, బోర్లు ఇళ్లలో బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు ఎదురుకి బోర్లు కూడా కూలిపోయి బోర్లు కూడా జలాలు లేకుండా పోతున్నాయి. బోర్లు కూడా మరి ఆ బోర్లు వేసుకున్నది అది గవర్నమెంట్ ఇచ్చింది అని అటపల్లారు. ఇప్పుడు ఈ బావులు బిట్టోళ్ళు ఎత్తారా ఎవరెత్తారు? ఇప్పుడు నీళ్ళు పోతే మన పోయి చూస్తే బోర్లు చూస్తే లోన పైపులు తేట్లేదు, మొత్తం ఉరిపోయి రాళ్ళు ఉరిపోయి కింద పోయి ఆ 180 అడుగులు వేపితే 60 అడుగులే పోయి ఆగింది ఆడ. కాదు రాళ్ళు రాళ్ళు ఉరుకు తేపాడు తేపాడు ఉరుకుంటా తేపాడు తేపాడు కింద పడిపోతున్నాయి రాళ్ళు. మరి దీనికి ఇచ్చేది ఎవరు? దీనికి అయితే మాకు సుఖపడేది వాళ్ళ మిల్లు. మీరు బాంబులు అంత బాంబులు గవర్నమెంట్ ఇచ్చినట్టే ఉంది ఆ బాంబులు పెట్టడానికి, ఆర్డర్ ఇచ్చినట్టే ఉంది, గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉంది. ఎవరు తెలుసుకోకుండా అది ఏంది దీని కథ ఏందని తెలుసుకోకుండా ఈ ముఖ్యొక దమ్ము పేలుతుండే, ఇటో దమ్ము పేలుతుండే, ఇటో దమ్ము పేలుతుండే, ఈ పద్ధతి ఇదే పనే. పెట్టినప్పుడు ఉర్లి పడుతున్నాయి, మరి ఈ నెలలో కూడా కొంచెం వేస్తున్నాయి బోళ్ళు ఇవన్నీ. మరి మీరు ఏం చేస్తారు? మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నైట్ పిల్లగాళ్ళకి కూడా భయం వేసి వాళ్ళు కూడా నిద్రపోట్లేదు. మరి మాకు కూడా కొంచెం శబ్దాన్ని నిద్రపట్టలేదు. పెద్ద పెద్ద భారాలుగా బాంబులు వేలుతున్నాయి, మరి ఇళ్ళు అన్నీ ఊగుతున్నాయి. అసలు మీరు దీన్ని ఏం చేస్తారు? తక్షణం మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామానికి ఒక న్యాయం చేయమని మేము ఇక దీన్నే కోరుకునేది ఏమీ లేదు. మాకు అంత బాంబులు అయితే పెట్టాల్సిన అవసరం వద్దు, కొద్ది కొద్ది పెట్టుకోమండి. వాళ్ళని ఆగమంటలా, లిమిట్ వాళ్ళు పెట్టుకోమండి. పెద్ద పెద్ద అంతంత బాంబులు పెడితే బట్టి కొంపలు అయితే ఉండవు, ఊరే కూలిపోతే ఇంక సంవత్సరం వచ్చేసరికి ఊరే ఉండదు. మా మండలంలో మొత్తం 4 క్వారీలీస్లు ఉన్నాయండి. ముగుల్ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మీద, చల్లగుండ్ల సురేష్ గారి పేరు మీద, వాసిరెడ్డి అప్పారావు గారి పేరు మీద, అశోక్ రెడ్డి గారి పేరు మీద 4 క్వారీలీస్లు ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ ల్యాండే మేము లీజుగా ఇచ్చున్నాము. వీటికి సంబంధించి ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయి అనేది నా నోటీస్కి వస్తే చూసి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామండి. నర్సరావుపేట పది తల్లాడ మండలం. ఇక్కడ బ్లాస్టింగుల వల్ల నర్సరావుపేట, గోపాలపేట, అన్నారగూడెం, బాలపేట గ్రామాల్లో ఇల్లు కూడా కంపించేసి మొత్తం పగుళ్ళు వస్తున్నాయి. ఈ బోరు బావులు కూలిపోతున్నాయి, చాలా పగుళ్ళు వచ్చినాయి. లెట్రూన్లు కానీ ఇల్లు కానీ పారిగోళ్ళు కూడా పగుళ్ళు వచ్చినాయి. దీనికి కసరమిల్ యజమానులు దీన్ని స్పందించి ఈ ఇల్లు ఒక్క పగుళ్ళకి నష్టపరిహారం ఏమన్నా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నర్సరావుపేట గ్రామ పరిధిలో కనీసం నీళ్లు కూడా పోయట్లేదు. ఈ రోడ్డుపై నీళ్లు కూడా పోయకపోవడం వల్ల ఈ దుబ్బ ధూళి ఇవన్నీ చూసారు ఎలాగొస్తున్నాయో. ఈ భారీ వాహనాల మధ్య ఈ లారీలు వెళ్ళిపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ కూడా ఉంటాయి కదా, ఇటువంటి దారిలో చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లుగా చల్లే దాత కూడా లేదు. తక్షణమే స్పందించి డైలీ రోజుకి 2 మార్లు నీళ్లు పోసి దుబ్బ లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇంట్లో ఏమి బొచ్చలు కనుక ఏమి లేకుండా మొత్తం పడిపోతున్నాయి. మంచాలు కూడా ఎగురుతున్నాయి, బొచ్చలు ఎత్తులు పడుతున్నాయి. ఉండేటట్టే పరిస్థితి లేదు.
బేల్పాడు కూడా కదిలిపోతుంది, ఇక్కడ అన్నారు కూడా కదులుతుంది, గోపాలపేట కదులుతుంది, మా ఊరు గార్నొడ్డు ఇళ్ళలో కూడా ఆ ప్రభావం అనేది చూపెత్తుంది. పెట్టుకుంటే ఏదో పెట్టుకున్నారు బాబులు, ఎప్పుడు కూడా కదలలేదు ఏం లేదు, ఏదో 15 అడుగులు 20 అడుగులు 30 అడుగులు పెట్టుకుంటారు, 150 అడుగులు 100 అడుగులు 150 అడుగులు 100 అడుగులు లోతు. మన బావి బోర్లు వేసినట్టే మన మన ఇళ్ళ బోర్లు నేలకైనా బోర్లు ఇస్తే కనుక 100 అడుగులు ఇస్తే ఎట్లా పెడతారో అట్ట పెట్టి దాంట్లో కదా మొత్తం ఉప్పు బాంబులు మొత్తం గురించి పేలితే మొత్తం అది పగిలిపోతుంది. కొంపలే ఉండి సావా ఇంకేమి కట్టుకుంటావు కొంపలు. అదుకుంటున్నారు ఆ బాంబులకు మాకు అదురు ఊపుతుంది. నరసరావుపేట బోరులు బాయిలు మొత్తం కూలిపోతున్నాయి. ఇది 2 సంవత్సరాలు అయింది బోర్ వేసి, వాటర్ కూడా తగ్గిపోయినాయి, కూలిపోయింది మోటార్ కూడా, ఇది రావట్లేదు, నీళ్ళు కూడా తగ్గిపోయింది. బోరు వేసి 2 సంవత్సరాలు అవుతుంది, వాన కూలిపోయింది బరార్లు బ్లాస్టింగ్ వల్ల, నీళ్ళు కూడా రావడం లేదు. మళ్ళీ కొత్తగా ఎంచుకోవాలంటే 30-40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. నేలకు కూడా ఇబ్బంది పడుతున్నాం, వాటర్ కలుషితం అయిపోతుంది, నీళ్ళు కలుషితం అయిపోతుంది. మన గోళ్ళు కనుక లెట్రూన్లు మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి, ఇల్లు కూడా పగుళ్ళు వచ్చేసింది. మా పగిలిన చోట ఎవరు వస్తున్నారు కానీ ఏమి పట్టించుకోవటం లేదు, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. చూడండి బాంబుల వల్ల 3 కసరమిల్ల వల్ల బాంబుల వల్ల చూడండి ఇల్లు అట్లా పగిలిపోతున్నాయి. ఈ గోడ ఏంది అటు, ఆ గోడ ఏంది అటు ఏంది, ఈ మొత్తం చూడండి మొత్తం ఇల్లు మొత్తం కూడా ఎక్కడికాడికి మొత్తం బద్దలు పగిలిపోతున్నాయి. బాంబులు అదుటికి అది ఇల్లు ఊగుకుంటూ కూడా మంచాలు కూడా జరిగిపోతున్నాయి, ఇల్లు బొచ్చల గిచ్చల కింద పడుతున్నాయి, పిల్లగాళ్ళు కూడా మొత్తం ఎక్కడ వెళ్ళాలని లవలవలా ముత్తుకుంటున్నారు. మళ్ళీ రేత్రి తెల్లవారులు ఇక బాబు మిల్లు ఆడుచుకుంటారు, డగా 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 తెల్లవారు నిద్ర లేకుండా అది కూడా. ఇది మరి ఇల్లు పగిలినందుకు ఇప్పుడు వాళ్ళకి అయితే ఆధారం, మా ఇల్లు పగిలినందుకు మాకు ఎవరు నట్టపలిస్తే గవర్నమెంట్ ఇచ్చిదా లేకపోతే కాంట్రాక్ట్ ఇస్తారా, ఈ మిల్లు ఓనర్ ఇస్తారా, ఎవరిస్తారు ఈ గోడ పగిలినదానికి, ఇది ఇల్లు పగిలినదానికి? రెండు ఇంకా సంవత్సరం పోతే ఇల్లు అంతా కుప్పలు కుప్పలు కూలిపోతే అవతల కూడా షాపులు కూడా సన్న నెరలు ఇస్తున్నాయి, షాపులు కూడా దీనికి ఇచ్చేది ఎవరు? దీనికి బాంబులు ఒక బాంబు బ్యాగుతుంటే అసలు రేగులు కూడా దమడమడమడమడమ. పోతున్నాయి మంచాలు ఊపుతున్నాయి, ఉండలేక పరిస్థితిగా బాగా బాధపడుతున్నాడు. ఎవరు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఇది ఎన్నాళ్ళు కొన్నాళ్ళు పాటు కానీ ఈ ఊరు కూడా కూలిపోయే సూచనలు కూడా ఉన్నాయి. 3 వైపుల బోర్లు, కసర మిల్లు, కెమికల్ ఫ్యాక్టరీలు, శవాల ఫ్యాక్టరీలు అన్నీ. ఏన్కూరు మండల పరిధిలోని వైష్ణవి కనకదుర్గ క్రషర్ మిల్స్ మీ ప్రస్తావం నడుస్తున్నాయి. అవి ఏ విధంగా నడుస్తున్నాయి లేదా బ్లాస్టింగ్ ఏదైనా జరుగుతుందా అనేది మేము విచారించే చర్యలు చేపడతాము. సంతోషి మాత క్రషర్ మిల్లు గతంలో అయితే నడవడం లేదు, ప్రస్తుతం అది నడుస్తుందా లేదా
అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నా చుట్టుపక్కల రైతులకి అనేది కూడా మేము విచారించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అరుణ ఎలా ఇల్లు మొత్తం వచ్చింది పగుళ్ళు, ఇక్కడ వచ్చింది ఆ బారు బారు వచ్చింది పగుళ్ళు, తర్వాత ఈసారి అందులో పగుళ్ళు వచ్చింది. లోనైతే ఇంకా బాగా సెలుపులు కానీ సెలుపుల నుంచి బొచ్చుల కింద పడుతున్నాయి. మూడు వైపుల నుంచి మూడు కసర్లు ఉండటం వల్ల మూడు వైపుల నుంచి బ్లాస్టింగ్ ఒకసారి బేల్చడం వల్ల కూడా భూమి బాగా కంపించి అది వల్ల ఇల్లుళ్ళు పగుళ్ళు వస్తున్నాయి బాగా. పారిగోళ్ళ పగుళ్ళు వచ్చినాయి. బ్లాస్టింగ్ వల్ల ఇబ్బంది పడుతుంటారు పిల్లల. కోరుకుంటున్నారు కెమెరామెన్ తిరుమలతో శ్రీనివాస్, ఖమ్మం టీవీ, సల్లాడ, ఏన్కోర్.